మహిమయు ఘనతయు ప్రభావం కలిగిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో కృపా కల్వరి వీక్షకులకు యేసునామమున వందనములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గత కొన్ని నెలల నుండి ఆశ్రయపురములు అన్న అతి శ్రేష్టమైన అంశాన్ని మనము ధ్యానము చేస్తున్నాం. అయితే క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ ప్రోగ్రామ్స్ని బట్టి ఆ ప్రోగ్రామ్స్ ఇవ్వటం జరిగింది. కొనసాగించి మరల ఆశ్రయపురాలను మనము ధ్యానం చేద్దాం. గత వారములలో మనము 5 ఆశ్రయపురాలను గురించి మనము ధ్యానం చేశాం. చివరి ఆశ్రయపురమైన గోలాన్ గురించి మనము ఈ సమయంలో ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి యెహోషువ గ్రంథం 20:7-8 చదువుదాం. నఫ్తాలీయుల మన్యములోని గలిలయలోని కేదేశును, ఎఫ్రాయిమీయుల మన్యమందలి షెకెమును, యోదా వంశస్థుల మన్యమందలి హెబ్రోను కిర్యత్ అర్బాను ప్రతిష్ఠించిరి. తూర్పు దిక్కున యోర్దాను అద్దరిని, ఎరుకోనద్ద రూబేనీల గోత్రములో నుండి మైదానం మీదనున్న అరణ్యములోని బేసేరును, గాదీల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, మనశ్శీయుల గోత్రములో నుండి బాషానులోని గోలానును నియమించిరి. గత మనము రామోతును గురించి ధ్యానం చేశాం. చాలా అమూల్యమైన విషయాలను ప్రియ పరిశుద్ధాత్మదేవుడు మనకు బయలుపరిచినాడు. ఈ దినమున ఆశ్రయపురమైనటువంటి గోలాను, ఇది ఎక్కడుందంటే బాషానులోని, ఇది మనశ్శేయుల గోత్రంలో ఉన్నటువంటి ఒక ఆశ్రయపురం. ఈ గోలాన్ గురించి మనము ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడివైన మా తండ్రి, దయగల దేవుడా, కనికరాన్ని చూపు మా యేసు స్వామి, మీ నామానికే కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు డాడీ. మీ హస్తము తోడుగా ఉంచండి. మా ప్రియులు వీక్షకులందరికీ కృపాక్షేమం తోడుగా ఉండినట్లుగా సహాయం చేయమని, ఈ ఆశ్రయపురం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసునామంలో అడిగి వేడుకొనొచ్చు నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో నుండి మనం చూసినట్లయితే ఒక విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. గోళాను అన్న మాటకు అర్థము వలయము అని అర్థం. గోళాన్ అనే మాట హీబ్రీ పదం, అనగా హెబ్రూ పదం. అది హెబ్రూ పదమైనటువంటి గోళాను అర్థము వలయం. వలయము అనే అంటే దేన్ని చూపిస్తుంది అంటే అది నిత్యత్వాన్ని చూపిస్తూ ఉంది. నిత్యత్వాన్ని చూపిస్తుంది అనగా నిత్యుడగు తండ్రి, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారినే ఈ గోలానన్న ఆశ్రయపురము తెలియజేచు ఉన్నది. ఈ గోలాన్ అన్న ఆశ్రయపురము మన ప్రియుడైన యేసు ప్రభు వారు, ఎందుకంటే నిత్యుడుగు తండ్రి. యెషయా గ్రంథం 9:6 ప్రకారము ఆయన నిత్యుడగు తండ్రి. ఎస్, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నిత్యుడు, నిత్యత్వముండే దేవుడు ఆయన. ఆయన నిన్న మొన్నటి దేవుడు కాదు, ఆయన నిత్యము, ఎటర్నల్ గాడ్, ఎల్లప్పుడూ ఉన్న సర్వాధికారి అయిన ప్రభు, మన ప్రియ రక్షకుడైన యేసు స్వామి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నిత్యుడు. గోలాన్ అన్న ఆశ్రయపురము నిత్యత్వమును చూపిస్తుంది, అనగా వలయాన్ని తెలియజేస్తుంది. వలయం అంటే నిత్యత్వానికి గుర్తు, సర్కిల్. ఆ వలయం యేసు ప్రభుల వారు నిత్యుడు. యెషయా 9:6 ప్రకారం ఆయన నిత్యుడగు తండ్రి అన్న విషయాన్ని మనము ఇక్కడ ధ్యానము చేయవచ్చు. నిత్యత్వం అనగా వలయం. నిత్యత్వం దేని చూపిస్తుంది? ఎవరు నిత్యుడు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారే నిత్యుడగు తండ్రి. అందుకనే పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథం 41:4 మనం చూసినట్లయితే ఆయన మొదటివాడును కడపటి వారితో ఉండువాడును అని రాయబడి ఉంది. యెషయా గ్రంథం 40
ఎనిమిదవ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్టయితే ఆయన మొదటివాడును కడపటివాడునై ఉన్నాడని వాక్యం మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో అవి, కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే కొత్త నిబంధన గ్రంథంలో ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 18వ వచనంలో అల్ఫా ఒమేగా మొదటివాడును కడపటివాడు నేనే అన్నాడు ఆయన. అనగా మొదటివాడు ఆయనే, కడపటివాడు కూడా ఆయనే. ఆయనే నిత్యుడగు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభులు వారి లోకంలో కన్య అయిన మరియమ్మ ద్వారా శరీర రీతికి ఈ లోకంలో జన్మించాడు. ఆయన జన్మించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 33 సంవత్సరాలు జీవించాడు, అనేక అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని, మోగవాళ్ళని, చెమిటి వాళ్ళని బాగు చేశాడు. సూపర్ న్యాచురల్ పవర్తో సృష్టిని చాచించినాడు, వర్షాన్ని గాలిని గద్దించినాడు, సముద్రం పైన నడిచినాడు. అతీతమైన మహత్తరమైన కార్యాలను మన ప్రభువైన యేసు దేవుడు చేశాడు. చేసిన యేసు ప్రభులు వారు మానవులందరి యొక్క పాపములు పరిహారము కొరకై తన్ను తానుగా వారి పాపాలు పరిహారము చేయుట కొరకై తన్ను తానుగా సిలువకు అప్పగించుకున్నట్టు కొరకై ఆయన తన్ను తాను సిలువకు అప్పగించుకొని మనందరి కొరకై కల్వరి సిలువలో మన పాప శాప రోగ బాధ బలహీనతను తొలగించుట కొరకు, మన వ్యాధిని స్వస్థపరచుట కొరకు ఆ పరమరక్షకుడైన యేసు కల్వరి సిలువకీగి మన పాపాన్ని శాపాన్ని రోగాన్ని వ్యాధిని బాధను బలహీనతను ఆ సిలువలో భరించాడు. మన కుమారుగా, మన కుమారుగా శిక్షను పొందినాడు. మనకు రావలసిన శిక్ష ఆయన తీసుకున్నాడు. సిలువలో మరణించిన ప్రభు అయిన యేసు సమాధి చేయబడి తిరిగి 3వ దినమున యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచినాడు. అనేక మంది కనిపించాడు ఆయన. అయితే దేవుని బిడ్డలారా, ఆ ప్రభు అయిన యేసు ఆయన ఆదివుడు, అంతమైన దేవుడు. నిన్న మొన్నటి దేవుడు కాదు కదా, ఆయన ఆది నుండి ఉన్న దేవుడు. ఇన్ ద బిగినింగ్, సృష్టి ప్రారంభము నుండి ఉన్న దేవుడు. సృష్టి లేనప్పుడు కూడా ఆయన ఉన్న దేవుడు. ఆయన ఆది సంభూతుడు. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మనం చూసినట్లయితే ఆయన ప్రభు అయి ఉండి ఆయన ఆది సంభూతుడు. ఒక పర్యాయం యూదులు యేసుక్రీస్తు యొద్దకు వచ్చి సంభాషిస్తూ ఉన్నప్పుడు ఆయన యూదులతో మాట్లాడుతూ యోహాను సువార్త 8:56 వచనంలో మీ తండ్రి అయిన అబ్రహాము నాదినము చూతురని మిగుల ఆనందించను, అది చూచి సంతోషించను. ఈ మాట మాట్లాడుతూ ఉంటే యూదులు వచ్చి నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవు, నువ్వు అబ్రహామును చూచావా అని అంటారు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటాల్సిన, అబ్రహాము పుట్టక ఉరిపే నేను మీతో ఉన్నానని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని ప్రభు చెప్పాడు. అబ్రహాం పుట్ట ఉనిపి నేను ఉన్నానన్నాడు ఆయన. అబ్రహాము పుట్ట ఉనిపి నేను ఉన్నానన్నాడు అంటే అర్థం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆదీనైన దేవుడు, ఇన్ ద బిగినింగ్ నుండి ఉన్న దేవుడు ఆయన. ఆయన ఆది అయిన దేవుడు, అల్ఫా ఒమేగా దేవుడు. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే, సమస్తములో సమస్తమైన దేవుడు ఆయనే. కాలములు సమయములు, కాలములు సమయములకు ఆయన బంధితుడు కాదు. కారణం కాలములు సమయములు అనేటటువంటి చరిత్రలో కనిపించక ఉనిపే ఆయన ఉన్నవాడు. అనగా వర్తమాన భూత భవిష్యత్ కాల నివాసి ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కాలములు సమయములు లేక మునిపే చరిత్రలో ఆయన ఉన్నాడు. చరిత్ర సృష్టించక మునిపే ఉన్న దేవుడు ఆయన. ఆయన ఆద్యంతరహితుడు, ఆయనే. అందుకని బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాం, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం మనము చదివితే అక్కడ చూస్తామండి ఆయన నిత్యత్వం గురించి విషయాలు చూస్తాం మనం. కొలస్సీ 2:15 చదువుదాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు.
ఎలా అనగా ఆకాశం అందునవి భూమి అందునవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడిన ఆయన అన్నిటిలో అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. చూచారండి, ఆయన అని ఇక్కడ రాయబడింది. ఆధ్యాత్మిక ప్రకృతి సంబంధమైన సార్వత్రిక సృష్టికి ఆయనే సృష్టికర్త, ఆయనే సృష్టికర్త. ఎలా జరిగింది? మనము చూస్తున్నాం సమస్త జీవమునకు అనగా ఈ భూమికి పునాది వేసినప్పుడు, ఆకాశ నక్షత్రములు ఏకముగా కూడి పాటలు పాడినప్పుడు, ఓ దేవుని కుమారుడు సంతోషించినప్పుడు, ఈ భూమికి పునాది వేసినవాడు ఆయనే. తన నోటి ఊపిరి చేత వెలుగును కలుగు చేసిన దేవుడు ఆయనే. ఆకాశములో ఆకాశం కలుగు చేసి ఆకాశంలో సూర్య చంద్ర విస్తార నక్షత్రములను నిర్మాణకుడు ఆయనే. భూమిని, భూమిలో సమస్త జీవరాశిని, భూమిలో ఉన్నటువంటి అసమస్తమైనటువంటి సంపదను కలుగు చేసిన దేవుడు ఆయనే. నీటిలో జలశరములను కలుగు చేసిన దేవుడు ఆయనే. సమస్తమును ఆయన కలుగు చేశాడు. అంత మాత్రం కాదు ప్రియాదేవుని బిడ్డలారా, మట్టి నుండి మానవుడిని తీసి మానవుడికి గాఢరద్ర కలుగు చేసి ప్రక్కటెముకను నారి నెలగ స్త్రీని తీసిన దేవుడు కూడా ఆయనే. ఆయనే సమస్త సృష్టికి నిర్మాణకుడు, సమస్త సృష్టికి ఆయనే ఆదివునైన దేవుడు. సృష్టి ఎంత అందము, సృష్టి ఎంత రమణీయము, సృష్టి ఎంత ఆకర్షణీయము, సృష్టిని చూస్తుంటే ఈ రెండు కనులు కూడా చాలవు. అంటే సృష్టి నిర్మాణకుడు ఎంత అందమైన వాడు, ఎంత పరిశుద్ధుడు, ఎంత తేజోవంతుడు. సృష్టికర్తకు ఉన్న అసలు ఆయనలో ఉన్న అంత ఆ యొక్క శక్తి ఎంత గొప్పది. ఈ సృష్టిని చూసి మనం మురిసిపోతున్నామే. మన ముందు ఉన్న ఈ భూమి మీద ఉన్న వాటిని చూసి మనం ఎంతగానో, వా ఎంత మంచిగా ఉంది ఈ లొకేషన్, ఎంత మంచిగా ఉంది ఈ పిక్చర్, ఎంత మంచిగా ఉంది ఈ ఆకృతి, ఎంత మంచిగా ఉంది ఓ ఈ ప్రపంచం అంతా అని చెప్పి మనము చారిదవుతున్నాం. మరి సృష్టికర్త మానవుడైన మనుషులమైన మనల్ని అలా చేసిన దేవుడికి మనం ఎల్లప్పుడూ కొరియాడాల, గణపరచాల, ఆరాధన చేయాలి. ఆయనే. అందుకని మానవుడు ఎక్కడికి వెళ్ళాలంటే గోలాను అన్న ఆశ్రయపురానికి వెళితేనే అతనికి నిత్యత్వం, వెళ్ళకపోతే నిత్య నరకమే. ఇదంతా దేవుడు ఎందుకు చేశాడంటే ఈ భూమిలో అనుభవించు నువ్వు, ఈ భూమిలో వాటిని సంతోషించు, కానీ నీ నిర్మాణకుడైన ఆ గోలాన్ అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు నువ్వు పరిగెత్తుకుంటూ వస్తే ఆ గోళాన ఆశ్రయపురములో నీ ఉంటే దేవుని బిడ్డ నిత్యత్వానికి వెళ్ళగలవు. రావాలంటే భూలోకంలో ఉండగానే ఆ గోళాన ఆశ్రయపురానికి రా, అదే దేవుని మందిరం. ఆ మందిరానికి నువ్వు వచ్చినట్లయితే నువ్వు దీవించబడతావు. ఎబ్రియల్ రాసిన పత్రిక 13:8 ఈ చక్కటి మాట మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములు ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు అని వాయబడి ఉన్నది. అంటే దాని భావం ఈ భూలోకములో సమస్త మానవాళి కూడా మార్పు ఉంది. కొన్ని రోజులు మానవుడు మంచిగా ఉంటాడు, కొన్ని రోజులు మానవుడు చెడ్డగా ఉంటాడు, కొన్ని రోజులు మానవుడు చెడ్డగా ఉంటాడు, కొన్ని రోజులు మానవుడు మంచిగా ఉంటాడు, ఆల్టర్నేట్గా అటు ఇటు ఉంటాడు. కానీ ప్రభువులు అది లేదు కదా, ఆయన ఎప్పుడు మంచే. అందుకే గాడ్ ఈజ్ గుడ్ అన్నారు. దేవుడు మంచివాడు, ఆయనలో బ్యాడ్ లేత్. మలాగ్రంథం 3:6 రాయబడింది, ఆయన మార్పు లేనివాడు, మారనివాడు. ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన.
ఆయనలో ఉంది గుడ్నెస్, ఆయనలో ఉంది మంచితనం, ఆయనలో ఉంది దయాళత్వం, ఆయనలో ఉంది లవ్, ప్రేమ, అగపే ప్రేమ ఉంది. దైవ సంబంధమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. ఈ రోజున ఈ సమయమున నీవింకా ఆశ్రయపురమైన మందిరానికి వెళ్లకుండా ఉన్నావేమో. గోలాన్ అన్న ఆశ్రయపురానికి రా, యేసు నిన్ను పిలుస్తున్నాడు. ఆశ్రయపురానికి నువ్వు వచ్చినట్టయితే నువ్వెంతగానో దీవించబడతావు, నువ్వెంతగానో ఆశీర్దించబడతావు, నువ్వెంతగానో వర్ధిల్లుతావు, ఎంతగానో క్షేమాభివృద్ధిని పొందుతావు. అందుకనే దేవుని బిడ్డరా, ఈ గోలాన్ అన్న ఆశ్రయపురము వలయము అనగా వలయము దైవత్వాన్ని చూపిస్తుంది, దైవత్వాన్ని చూపిస్తుంది. వలయము దైవత్వాన్ని నిత్యత్వాన్ని చూపిస్తున్నట్టుగా దైవత్వాన్ని చూపిస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి కొంతమంది ఆయన మంచి వ్యక్తి అంటారు, ఆయన ఒక గురువు అని అంటారు కొంతమంది, ఆయన కొంతమంది ప్రవక్త అని అంటారు కొందరు, ఆయన్ని కొంతమంది బోధకుడు అని అంటారు కొంతమంది, ఆయన గురించి ఒక సంస్కర్త అని అంటారు కొంతమంది. ఇట్లా డిఫరెంట్గా ఎన్నో విధాలుగా యేసు ప్రభువు వారి గురించి అంటారు. అయితే కొంతమంది ఆయన ఆరాధిస్తారు, ఆయన ఘనపరుస్తారు, ఆయన కొనియాడతారు, ఆయన గురించిన ఆరాధన చేస్తారు. ఎంతమందిలో ఎలా ఏ విధమైన వ్యత్యాసాలు భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఆయన్ని కొనియాడుతూ ఉంటారు. ఈ జగత్రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరీతిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు కొంతమంది ఆయన గురించి ఏమనుకుంటున్నారని ప్రశ్నించాడు శిష్యులతో. మత్తయి సువార్త 16:13 మనం చదివితే దేవుని బిడ్డలారా, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు అని ఒక ప్రశ్న వేశాడు. అప్పుడు ఆయన శిష్యుల్లో అడిగినప్పుడు శిష్యులు కొంతమంది అంటారు, ఎవరు ఏమనుకుంటున్నారు అన్నప్పుడు వాళ్ళు అంటారు కదా, అయ్యా కొందరు బాప్తిస్మిచ్చి యోహానని చెప్పుకుంటున్నారయ్యా, కొందరు ప్రవక్త అయిన ఇర్మియా అనుకుంటున్నారయ్యా, కొందరు ప్రవక్తని ఏలి అనుకుంటున్నారయ్యా, కొందరు ప్రవక్తలో ఒక వ్యక్తిని అనుకుంటున్నారయ్యా అంటాడు. సరే వారు అలా అనుకుంటారు, మరి మీరేమనుకుంటున్నారు అడుగుతాడు యేసు స్వామి. అందుకు పేతురు అంటాడు, అయ్యా నీవు సజీవుడివైన దేవుని కుమారుడివైన క్రీస్తువు అని చెప్పాడు. పేతురు జవాబును బట్టి యేసు ప్రభులు వారు, నా తండ్రి అయిన దేవుడే నీకు ఈ విషయాన్ని బయలుపరిచినాడు, రక్త మాంసములు దీనిని బయలుపరచలా, నా తండ్రే నీకు ఈ విషయాన్ని బయలుపరిచాడు అంటాడు. అవును, మనము ఈ శారీరకంగా ఆలోచన చేస్తే ప్రభువుని దేవుడిగా నమ్మలేమండి. ఆధ్యాత్మిక చింతన కలిగి యేసులో ఉన్న దైవత్వాన్ని గ్రహించినట్లుగా నీ మనసును, నీ హృదయాన్ని, నీ తలంపులను, ఆలోచన విధానాన్ని ప్రభు మీద కేంద్రీకరించినట్లయితే, ఆయన చేసేటటువంటి మహత్తరమైన కార్యాలను గ్రహించినట్లయితే, అందులో ఉన్న శ్రేష్టమైన విషయాలను గ్రహించగలవు. అప్పుడు చెప్పగలవు పేతురు వలే, అయ్యా నీవు సజీవుని దేవుని కుమారుడు అయ్యా, నీ మాటలులో జీవముంది. ఎస్, అవును, ఆయనలో ఉన్న జీవాన్ని మనం గ్రహిస్తేనే మనము ఆశ్రయపురమైన గోళానికి వెళ్ళగలం. ఆశ్రయపురమైన గోళాన్ని వెళ్ళాలంటే దేవుని బిడ్డ నీవు ఆ గోళాన్ని ఆశ్రయపురంగా పరిగెత్తాలా. అక్కడే నీవు జీవాన్ని కనుక్కుంటావు, అక్కడ యేసయ్యను కనుగొనగలవు, అక్కడ యేసయ్యను కనుగొని యేసయ్యలో నువ్వు ఉండగలవు. అందుకనే కన్నికైన మరియమ్మ యొద్దకు గాబ్రియేల్ దూత వచ్చినప్పుడు ఆ దూత అంటది, ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పుట్టబో శిశు పరిశుద్ధుడు, ఆయన దేవుని కుమారుడు అనబడతాడని చెప్పి చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డ, నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అద్వితీయ సత్యదేవుడు, ఆయన మాటలు జీవపు మాటలు. అందుకే
పేతురు మరొక సందర్భంలో అంట, ప్రభువా మేము మీ అందరూ ఎక్కడికి వెళ్ళగలము, నీవే సత్య జీవపు మాటలు మాట్లాడే దేవుడు నీవేనయ్యా, సజీవుడు అనే దేవుడు అంటాడు. ప్రియమైన వారు యెషయా ప్రవక్త అంటాడు, ఆయన రాజ్యము యెషయా ప్రవక్త 9:6 ఏలైనగా మనకు శిశువు పుట్టను, మన కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజుల మీద రాజ్య భారమను, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి ఆయనకు పేరు పెట్టబడను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన నిత్యుడగు దేవుడు సమాధానమునకు కర్త అన్న మాటను మనము ఇక్కడ చూచుచూ ఉన్నాం. కనుక ఆ నిత్యుడగు దేవుని ఎందుకు మనం వెళ్ళాలంటే ఆశ్రయపురమైన గోళానికి చేరాల. అది నిత్యం. అది యెషయా ప్రవక్త మరొకసారి అంటాడు, యెషయా ప్రవక్త రాసిన యెషయా గ్రంథం 7:14 ఇదిగో కన్య గర్భవతి కుమారుని కన్ను, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టబడి. ఇమ్మానుయేలు అంటే అర్థము దేవుడు మనకు తోడు, గాడ్ బి విత్ అస్. దేవుడు మనకు తోడు. ఎప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు అంటే మనము గోళాను ఆశ్రయపురానికి వెళితే ఆయనకి తోడుంటాడు. గోళాను ఆశ్రయపురములో పురానికి నువ్వు పరుగెత్తాలండి. జక్కయ్య ఆ చెట్టు మీద నుండి దిగి, జక్కయ్య త్వరగా దిగు అని యేసు ప్రభులు ఆజ్ఞాపించగానే త్వరగా దిగి పరిగెత్తట. చూసారా, రక్షణ కొరకు మనం పరుగెత్తాల, ప్రభువుని చేర్చుకోవటంలో పరుగెత్తాల, ప్రభువుని కలిగి జీవించడంలో పరుగెత్తాల, ప్రభువుని కలిగి నడవటంలో పరుగెత్తాల, ఓ ఆయన కలిగి జీవించటంలో మనము త్వరగా పరుగెత్తాల. ఎందుకంటే ఆయన మనకిచ్చే రక్షణను మనము ఆలక్ష్యము చేయకూడదు సుమా, పరుగెత్త. ఎందుకంటే ఆయన మనకు తోడై ఉంటాడు. ఆయన మనకు తోడై ఉన్నప్పుడు మన జీవితంలో ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేయగలడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గోళాన ఆశ్రయపురానికి నువ్వు పరిగెత్తుకుంటారా? ఆలక్ష్యము చేయవద్దు, ఆలస్యము చేయవద్దు, నిర్లక్ష్యము చేయవద్దు. సమయాన్ని సద్వినియోగం చేసుకో. రక్షణ అనేటటువంటిది అది ఎప్పుడు మనం వాయిదాలు వేయకూడదు. నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం, నేడు అనే సమయం ఉండగానే మన ప్రభువైన యేసు స్వామిని మనము చేర్చుకుంటే అంతకంటే మరొక అవకాశం ఉంటూ ఉండదు. దేవుని బిడ్డలారా, యేసు పిల్లల వారు ఒకసారి మాట్లాడతారు, యోహాను సువార్త 10:30 నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని చెబుతాడు. యూదులు ఆయన గురించి అడిగినప్పుడు ఆయన చెప్పించున్నటువంటి మాట, అయితే ఆయన నేను నా తండ్రి దేవుడు నేను ఏకమై ఉన్నాం, నన్ను చూసేవాడు నా తండ్రిని చూసినట్టు అని చెప్పగానే యూదులు కోపం వచ్చేసి రాళ్లతో కొట్టడానికి సిద్ధపడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డరా, అయితే యేసు ప్రభువు వారు ఎందు నిమిత్తం మీరు రాళ్లతో కొడుతున్నారని ప్రశ్నించినప్పుడు, నువ్వు దేవుడు అయి ఉండి, నువ్వు మనుషుడు అయి ఉండి దేవుడు అని చెప్పుకుంటున్నావు, దేవదోషం చేసినందుకే కానీ మేము మరి దేనికి కాదు, నువ్వు చేసిన మంచి క్రియలు బట్టి కాదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వమునకు ఆది సంభూతుడు, సర్వములో ఇమిడి ఉన్న దేవుడు, ఆయన సమస్తమునకు ఆది సంభూతుడు, ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడు. మనం ఆయన్ని కలిగి నడిచినట్టయితే మన జీవితము చాలా మేలుకరంగా ఉంటుంది, చాలా దీవెనకరంగా ఉంటుంది, చాలా ఆశీర్వాదకరంగా మలచబడుతుంది. కనుకనే యేసుని మాత్రమే, ఆయన మాత్రమే మనము సృష్టికర్త అయిన దేవుని మాత్రం మనం కొనియాడాలి, ఆరాధన చేయాలి, స్తుతించాలి. తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులు ఆయన్ని పూజించారు, ఆయన ఆరాధన చేశారు. అనగా గోళాను ఆశ్రయపురానికి వెళ్ళి ఆయన్ని ఆరాధన చేయాల. ఆయన దేవుడు, సమస్తమునకు ఆది సంభూతుడు, ఆయన ఆయన ఆరాధనకు యోగ్యుడు, అర్హుడు. కొంతమంది యేసుప్రభువు వారిని ఆరాధన చేయకూడదని చెప్పేవాడు కూడా ఉన్నారు.
చూశారండి, బైబిల్ గ్రంథంలో ఆయన గురించినటువంటి అవగాహన ఎంత తెలిసినా ఈ యుగ సంబంధమైన దేవత అలాంటి వాళ్ళ మనోనేతలకు గంతలు కట్టేసి కొన్ని వాక్యాలు జ్ఞప్తికి వచ్చేటట్టు చేసి యేసుని కాదు మనం వేరే వాళ్ళని పూజ చేయాలని చెప్పే బోధకులు కూడా బయలుదేరుతున్నారు. కానీ మనం వాళ్ళు బైబిల్ పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథాన్ని మనము అనుసరించాలి, పాటించాలి. అలా నడిస్తే మన జీవితం ఎంతో ధన్యకరమైనదిగా ఉంటుంది. ఆయన ఈ లోకములో వచ్చినప్పుడు ఆయన దేవాతి దేవుడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం లూకాస్ వార్త 5వ అధ్యాయం 18వచనం నుండి 21వచనం మాస అయినట్టు ఓ పర్యాయము, కొందరు మనుషులు ఒక పక్షివాయు గల వారిని మంచం మీద మోసుకుని వచ్చి ఆ ఇంటి పైకప్పు విప్పి యేసు ఉన్న చోటను దింపినారు. ప్రభువారి విశ్వాసం చూసి, ఎవరి విశ్వాసం? ఆ పక్షివాయు కలిగిన వారి విశ్వాసం కాదు, నలుగురు మోసుకొచ్చారే వారి విశ్వాసం చూసి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్న వారితో చెప్పను. అక్కడ కూర్చున్న శాస్త్రులు పరిశీలు ఇతడు దేవదోషం చేయుచున్నాడని, దేవుడు ఎక్కడ తప్ప మరి ఎవరు నువ్వు పాపములు క్షమింపగలడు అని ఆలోచించుకుని చుండగా, అప్పుడు ప్రభు పాపములు క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకునివ్వాలని చెప్పి పక్షివాయు గారి వారిని చూసి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని ఇంటికి వెళ్ళమని చెప్పాను. వెంటనే వాడు లేచి తన మంచం ఎత్తుకొని లేక పరుపు ఎత్తుకొని నడిచి అందరూ చూచుచుండగా వెళ్ళాడు, దేవునిని మహిమపరిచాడు. దేవుని బిడ్డలారా, ఆయన అదృశ్య దేవుని, శక్తిగల దేవుడు ఆయన, ఆయన మహిమాన్వితుడైన తండ్రి. కనుకనే మన నీవు ఇంకా ఎక్కడున్నావు, గోలాను అనే ఆశ్రయపురానికి వెళ్ళకుండా ఉంటే ఇది 2019వ సంవత్సరం దేవుడు నీకు ఇచ్చిన మరొక సంవత్సరం. ఆశ్రయపురమైన గోలాన్ అన్న ఆశ్రయపురానికి రా. వలయం అనగా నిత్యత్వాన్ని తెలియజేస్తుంది. యేసు ప్రభువు వారు నమ్మితేనే నీకు నిత్య జీవం. ఈ లోకంలో మరణించిన తర్వాత మరొక లోకానికి వెళ్ళాలంటే, అనగా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యేసు అన్న ఆశ్రయపురానికి నువ్వు రావాల. యేసు అన్న ఆశ్రయపురాన్ని వచ్చినట్టయితే నువ్వెంతగానో దీవించబడతావు, ఎంతగానో వర్ధిల్లుతావు, ఎంతగానో ఆశీర్వదించబడతావు, ఎంతగానో నువ్వు క్షేమాభివృద్ధిని పొందుకోగలవు. క్షేమాభివృద్ధిని పొందుకోవాలంటే యేసు యొద్దకు నువ్వు పరిగెత్తుకుంటూ రావాలి. యేసు యొద్దకు నువ్వు పరిగెత్తుకుంటూ వస్తే ఆయనలో నువ్వు ఉన్న ఆయనలో ఆధిక్యతను, ఆధిపత్యను పొందుకోగలవు. కనుక ప్రియ దేవుని బిడ్డరా, ఈ సమయంలో నువ్వు ఆశ్రయపురమైన గోళాన్ అన్న ఆశ్రయపురానికి రా. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించే దేవుడు. ఈ లోకం తర్వాత మరొక లోకం అనగా పరలోక రాజ్యం వెళ్ళాలంటే దానికి యేసే నిత్యుడకు యేసే కారణభూతుడు. కనుక ఆయన ఈ సమయంలో నిన్ను పిలుచుచున్నాడు. ఆయన అతను రమ్ము, ఆ ప్రభు అయిన యేసు నీకు ఇచ్చే శాంతి సమాధానం పొందుకుని భూలోకంలో జీవించడమే కాక ఈ జీవితం తదనంతరం పరలోకములో ఉండే ఆధిక్యతను, ఆధిపత్యాన్ని, అర్హతను ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నీకు ఇవ్వగలడు. ఆయన ఇవ్వాలంటే నువ్వు ఆయన వద్దకు వచ్చి ఆయన ఇచ్చేటటువంటి ఆ యొక్క ఆ సమస్తాన్ని అనుభవించాలి. యేసు ప్రభువు వారు భూమి మీద పాపములు క్షమించే అధికారం యేసుకు ఒక్కటే ఉన్నాయి. ఎందుకు ఉందంటే ఆయన మనుషీరీతిగా ఉండి చెప్పటమే కాదు, శరీరీతిగా ఉండి ఆయన సిలువలో వ్రేలాడుతూ తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరి ఇరువురు కనుక వీరిని క్షమించమని చెప్పినాడు. క్షమించే అధికారం, పాపములను క్షమించే అధికారం ఈ భూమి మీద యేసుకు ఒక్కడికే ఉంది. నీవెంత ఘోర పాపివైనా యేసు యొద్దకు రా. ఆయన నీ పాపములను క్షమించి నీ జీవితానికి మేలు చేస్తాడు, నీ కుటుంబానికి ఉపకారం చేస్తాడు. ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తు రక్షకుడు. కనుక దేవుని బిడ్డలారా, ఆయన యొద్దకు పరిగెత్తుకుని రా. గోలాన్ అన్న ఆశ్రయపురాన్ని వచ్చినట్టయితే నువ్వు నిత్యత్వాన్ని స్వాధీనం చేసుకోగలవు. దేవుడు తన వాక్యాన్ని హృదయంలో పదిలం చేసి ఆశీర్వదించి క్షేమాభివృద్ధికి స్థితి ఇచ్చి బ్లెస్ అయినట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుడు తన వాక్కును మనందరి హృదయంలో పదిలం చేసి దీవించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, కనికరాని చూపు మా యేసయ్య, మీ నామానికి వేవేల కృతజ్ఞతలు, స్థుతులు, స్తోత్రాలు డాడీ. నాయన గత 5 ఆశ్రయపురాల్లో అద్భుతరీతిగా మీరు సహాయం చేశారు. ఈ 6వ ఆశ్రయపురమైన గోలాన్ మొదటి భాగంలో మీరు సహాయం చేసినందుకు స్తోత్రం. వీక్షించిన బిడ్డలు మీరు దీవించి వర్ధల్ల చేయండి.
ఈ వాక్యం విన్న ఈ బిడ్డలందరూ మీరు బ్లెస్ చేయండి అయ్యా. ఈ 2019 సంవత్సరంలో వారికి సకల సమృద్ధి ఆశీర్వాదకరమైన స్థితి సమకూర్పు అనుగ్రహించమని దైవ జ్ఞానము దైవ తెలివి దైవ కృప దైవ ఆశీర్వాదం ఉంచమని ఆశ్చర్యమని మీ సన్నిధికి కృతజ్ఞతా స్తోత్రాలు వందనాలు చెబుతూ ప్రభువును రక్షకుడును విమోచుడైన ఏసయ్యా నీ సన్నిధిని కాంతి ప్రత్యక్షతను ప్రతి బిడ్డలతో ఉంచండి. ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే చేసుకున్న బిడ్డలను కుటుంబాలు దీవించమని ప్రతి కుటుంబం మీద మీ సన్నిధి ఉంచమని ఆయన ఈ టీవీ యాజమాన్ని అని చేసిన ప్రతి వర్క్ను బ్లెస్ చేయమని ప్రభువును రక్షకుడును విమోచుడైనా ఏసయ్య పరిశుద్ధమైన శక్తి భరితమైన నామం అడిగి వేడుకను చూనాము తండ్రి. ఆమెన్. మన ప్రభు తండ్రి దేవుడు ప్రేమ కుమారుడు రక్షుడేసి దివికృప నిత్యుడుగు పరిశుద్ధాత్మదేవు నిత్య సన్నిధి సదా మన అందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమెన్.